ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ గోల్డ్. గవర్నమెంట్ జీవోఎంఎస్ నెంబర్ 85 రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం అన్ని ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్స్ లోను అలాగే జిల్లా పరిషత్ స్కూల్స్ అన్నింటిలో కూడా గవర్నమెంట్ ఎంపీపీ స్కూల్స్ అలాగే జిల్లా పరిషత్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ప్రభుత్వం ఈ జీవో తీసుకురావడం జరిగింది. దీంట్లో అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. టీచర్ల నియామకాలకు సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు ఇందులో పేర్కొనడం జరిగింది. అవేంటో ఒకసారి మనం వన్ బై వన్ చూద్దాం. ఇక్కడ గమనించండి, ఒకసారి ఏపీలో ఆంగ్ల మాధ్యమంపై జీవో విడుదల అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. తదుపరి ఏడాది నుంచి ఒక్కో తరగతిలో ఆంగ్ల మాధ్యమాన్ని పెంచుతామని ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆంగ్ల మాధ్యమంపై ఉపాధ్యాయులకు శిక్షణ హ్యాండ్ బుక్స్ బాధ్యతను ఎన్సీఈఆర్టీకి అప్పగిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. భవిష్యత్తులో చేపట్టబోయే ఉపాధ్యాయ నియామకాల్లో ఆంగ్లంలో ప్రావీణ్యం ఉన్నవాడికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొనింది. గమనించండి, భవిష్యత్తులో చేపట్టే ఉపాధ్యాయ నియామకాల్లో ఆంగ్లంలో ప్రావీణ్యం ఉన్నవారికి మాత్రమే మరి ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ఆ ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొంది. ఆ ఉత్తర్వులు ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ జీవో చూడండి ఒకసారి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ అండ్ క్లియర్ గా ఇవ్వడం అండి, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇక్కడ చూస్తే ఇన్ రిఫరెన్స్ టు 6th రెడ్ అబో ద కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హ్యాస్ సబ్మిటెడ్ ఏ ప్రపోజల్ ఫర్ కన్వర్టింగ్ ఆల్ గవర్నమెంట్ ఎంపీపీ స్కూల్స్ అండ్ జిల్లా పరిషత్ స్కూల్స్ అండ్ ఆల్ క్లాసెస్ ఇన్ టు ఇంగ్లీష్ మీడియం ఫ్రమ్ గ్రేడ్స్ 1 to 8 ఫ్రమ్ అకాడమిక్ ఇయర్ 2020-21 అండ్ ఫర్ గ్రేడ్స్ 9 and 10 ఫ్రమ్ అకాడమిక్ ఇయర్ 2021-22. ఇకపోతే ఇక్కడ గమనించిన ఒక చిన్న అంశం, ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద మ్యాటర్ గవర్నమెంట్ హియర్ బై అకార్డ్ పర్మిషన్ టు ద కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ టు కన్వర్ట్ ఆల్ క్లాసెస్ ఫ్రమ్ 1 to 6 ఇన్ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ హై స్కూల్స్ అండ్ ఆల్ మేనేజ్మెంట్స్ ఇన్ టు ఇంగ్లీష్ మీడియం ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2020-21 అండ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ ఈచ్ ఫర్దర్ క్లాసెస్ ఫ్రమ్ ద నెక్స్ట్ కాన్సిక్వెంట్ అకాడమిక్ ఇయర్ ఇన్ సూపర్సీడింగ్ ద ఎర్లియర్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై రిఫరెన్స్ 1st to 5th రెడ్ అబో ఇన్ ద మ్యాటర్ అని చెప్పి క్లియర్ గా ఉంది. ఇక పోతే ముఖ్యమైన అంశం ఒకటి గమనించండి, ఇక్కడ 8వ పాయింట్ ఈ జీవోలో 8వ పాయింట్ చూస్తే ఇన్ ఫ్యూచర్ టీచర్ రిక్రూట్మెంట్స్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ విత్ ద బెస్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ మీడియం టీచింగ్ షుడ్ బి రిక్రూటెడ్. ఇది మరి వచ్చే డిఎస్సి లో ఇక ఫ్యూచర్ లో తీయబోయే ప్రతి డిఎస్సి ఎగ్జామినేషన్ సంబంధించి టీచర్ బెస్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ మీడియం టీచింగ్, ఎవరైతే ఇంగ్లీష్ మీడియం లో బోధించగలిగి సామర్థ్యం కలిగి ఉంటారో వాళ్ళని మాత్రమే మరి టీచర్ రిక్రూట్మెంట్ లో తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఇక్కడ చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఈ 8వ పాయింట్. అలాగే మిగిలిన పాయింట్స్ కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే చూడండి, రిక్వైర్డ్ టీచర్ షుడ్ బి డిప్లాయిడ్ ఇన్ ద స్కూల్ యాజ్ పర్ ద స్టాఫింగ్ ప్యాటర్న్ ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ యాజ్ పర్ పీపుల్స్ టీచర్ రేషియో ఫర్ సింగిల్ మీడియం. అంటే పీపుల్ టీచర్ రేషియో అంటే స్టూడెంట్ విద్యార్థులు అలాగే టీచర్ల రేషియో, విద్యార్థుల రేషియో ప్రకారము మరి టీచర్ల నియామకం అనేది జరుగుతుంది. ఇక ఎస్ఈఆర్టీ షాల్ టేక్ నెసరీ యాక్షన్ ఫర్ డిజైనింగ్ అండ్ డెవలపింగ్ ఆఫ్ టీచర్ హ్యాండ్ బుక్స్ అండ్ ట్రైనింగ్ టీచర్స్ ఇన్ ఇంగ్లీష్ మీడియం టీచింగ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ కంపెండియం ఆఫ్ బెస్ట్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ అండ్ అదర్ పెడగోజికల్ మెటీరియల్ ఫర్ సపోర్టింగ్ ద టీచర్స్ టు బి స్కిల్డ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం టీచింగ్. అంటే మొత్తం హ్యాండ్ బుక్స్ కాడి నుంచి టీచర్ ట్రైనింగ్ వరకు, ఇంగ్లీష్ మీడియం టీచర్ ట్రైనింగ్స్ వరకు అన్నీ కూడా బాధ్యతలు ఎస్ఈఆర్టీకి అప్పగిస్తున్నట్లు కూడా అక్కడ క్లియర్ గా ఉంది. ఇకపోతే డైరెక్టర్ ఎస్ఈఆర్టీ ఇన్ కోఆర్డినేషన్ విత్ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ షాల్ టేక్ కాంప్రిహెన్సివ్ యాక్షన్ ఫర్ ఆన్లైన్ అసెస్మెంట్ ఆఫ్ ద కరెంట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లెవెల్ ఆఫ్ ద టీచర్స్ డిజైనింగ్ అప్రోప్రియట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎన్హాన్సింగ్ ద ఇంగ్లీష్ మీడియం టీచింగ్ స్కిల్స్ ఫర్ ద టీచర్స్. ఇక ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్స్ మస్ట్ బి ఎన్ష్యూర్ డ్యూరింగ్ ద కరెంట్ అకాడమిక్ ఇయర్ అండ్ డ్యూరింగ్ ద సమ్మర్ ఆఫ్ 2020 ఫర్ ఎక్విప్మెంట్ ద టీచర్ ఎక్విపింగ్ ద టీచర్స్ టు టీచ్ ఇంగ్లీష్ మీడియం ఫ్రమ్ అకాడమిక్ ఇయర్ 2020-21 ఫర్ క్లాసెస్ 1 to 6 నంబర్ ఆఫ్ ట్రైనింగ్ షాల్ బి గివెన్ టు ద టీచర్స్ అంటిల్ ఇంప్రూవింగ్ ద ఇంగ్లీష్ మీడియం టీచింగ్ స్కిల్స్ ఇన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అండ్ ఇన్ జనరల్. అంటే ఈ సంవత్సరం సమ్మర్ లో ఖచ్చితంగా అందరికీ టీచర్ కి మరి ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది ఈ సమ్మర్ లోనే టీచర్లందరికీ కూడా. యాక్షన్ షాల్ బి టేకెన్ ఫర్ రివైవింగ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ సెంటర్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఇంగ్లీష్ సెంటర్స్ లొకేటింగ్ దెమ్ ఇన్ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైట్స్ డైట్స్ లో వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద కన్వర్జేషన్ ఆఫ్ ఆల్ స్కూల్స్ అండ్ క్లాసెస్ ఫ్రమ్ 1 to 6 ఇన్ ఇంగ్లీష్ మీడియం రిక్వైర్మెంట్ ఆఫ్ టీచర్స్ కెన్ బి అరైవ్డ్ అట్ అండ్ ప్రపోజల్స్
should be submitted to government by the Commissioner of School Education. ఇది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే ఇన్ ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్ లో టీచర్ రిక్రూట్మెంట్స్ కి సంబంధించినంత వరకు బెస్ట్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ మీడియం ఎవరైతే చేయగలుగుతారో టీచింగ్ ఇంగ్లీష్ వాళ్ళని మాత్రమే తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ, ప్లీజ్ షేర్ దిస్ వీడియో.